वर मेरी तनया प्रबोदा का विशप काटूरी प्रभुदा सैया

మంచిది పవిత్రుడు ప్రియస్తుడు సర్వేశ్వరుని సన్నిధిలో వందనములుగా తెలియచేస్తూ ప్రతి ఒక్క సుతుడు సర్వేశ్వరుడు హెరాలమైన దీవెనలిచ్చి అప్ప ఇచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకు మరొకసారి శుభముగా తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు దైవ సందేశం బలము దేవుని యొక్క బలం స్ట్రెంగ్త్ బలము అనే అంశం ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం దేవుడైన యావే ప్రభుల వారు ప్రజా గణాన్ని ఆయన ఒకసారి పారచూసి వారి విషయమై దేవుడైన యహోవా ఈ విధంగా చెప్తా ఉన్నాడు మోసే ప్రజలతో నిట్లో అనుము మీరు దాస్యమైన ఐగుప్తి నుండి బయలుదేరి వచ్చిన దినము జ్ఞాపకము చేసుకుని యహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను పులిసినదేదియో తినవద్దు అని చెప్పాడు ఇస్రాయేలికే కాదు సర్వ సృష్టికి కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు పులిసిన పిండి కొద్దిగా ఉన్నచో ముద్దంత పులిసిపోతా ఉంటుంది అనగా పాత జీవితం పాప జీవితాన్ని తీసుకురావద్దు ఇక దాస్యమైన ఐగుప్తిని మీరు విడిచి వచ్చారు ఇప్పుడు దేవుని యొక్క బహుబలము చేత మీరు నింపబడుతున్నారు కాబట్టి మీరు పులిసిన దానిని తినకుండా దేవుని వైపు చూడాలనే విషయాన్ని ఆయన తెలియచేస్తా ఉన్నాడు అండ్ మోజ్ సెడ్ ఆన్ టు పీపుల్ రిమెంబర్ దిస్ డే ఇన్ వచ్చాన్ టు ఫ్రమ్ ఈ సేప్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ బౌండరీస్ ఫర్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ ద లాడ్ బ్రాట్ యూ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ దేర్ షెల్ నో లెవెండెడ్ అనే విషయాన్ని ఆయన తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు చాలా మంది వారి బహుబలము చేత జ్ఞాన బలము చేత బుద్ధి బలము చేత లేదా జనముల యొక్క బలగము చేత బలం చేత జీవిస్తున్నామని అనుకుంటారు కానీ దేవుని యొక్క బలం చాలా గొప్పది అని గుర్తించలేని పరిస్థితిలో మానవులు జీవిస్తూ ఉంటారు అయితే ఇక్కడ దేవుని యొక్క బలం చాలా విలువైంది అందుకనే మీకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో సనాతనమైన పురాతనమైన పాట యహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే పాటను మీకు ఒక పలవి మూడు చరణాలు పాడి వినిపించాం ఎందుకు వినిపించామంటే వీఆర్ రిమంబర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఎథిక్స్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ ఈస్ ఎ వండర్ టు అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది తెలియాలి చాలా వరకు ఈ పాటలు పాడడంలా ఎవరికి వాళ్ళే రాసుకొనే పాడేస్తా ఉన్నారు కానీ ఆ పాటలు మరుగున పడుతున్నాయి చాలా బాధ సనాతన క్రైస్తవ ధర్మం ఏం చెప్తుందంటే క్రైస్తవాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్లాలంటే అందులో ఉన్న వాటిలోనే నువ్వు మక్కువ చూపించుకుంటూ యథార్థమైన దైభక్తితో నువ్వు బ్రతకాలి తప్ప మసుబూసి మారేడుగా చేయవలసిన అవసరత లేదు అని చెప్తా ఉంది ఆదిమ క్రైస్తవ సంఘాలకు ఇది ఒక విలువైనటువంటి గీతాలు కాబట్టి నేను పాడాను కాబట్టి ఈరోజు బైబుల్ చెప్తా ఉంది దేవుని యొక్క బలము దేవుని యొక్క మహిమ ఎలాగ ఉంటుంది అయ్యా అంటే మానవుడి ఎడలా యోబు అనే భక్తుడు చెప్తా ఉన్నాడు ఊజు దేశములో యథార్థవంతుడును న్యాయవంతుడునైనటువంటి యోగు అనే మహాశయుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రవక్త ఏమంటున్నాడు అంటే ముప్పై తొమ్మిదవ అధ్యాయము మరి పదకొండవ వచ్చినములో యోగు గ్రంథములో దాని బలము గొప్పదని దాన్ని నమ్ముదవా దాని నీ పనిని అప్పగించదవా ఇక్కడ చెబుతున్నాడు మనుషుని యొక్క శక్తిని మనుషుని యొక్క బలమును మరి కడుపులోని నరములు యొక్క బలాలు దేహములో ఉన్న బలాలు మానవుని నిర్మించిన విధానము దేవుడు ఆయన బహుబలముతో మానవుణ్ణి ఏర్పాటు చేస్తే మానవునికి ఉన్న బలము ఏ పాటిదనే విషయాన్ని కోచింగ్ చేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోబు కాబట్టి ఈ లోకములో ఉన్న ఈ బలము ఈ లోకములో ఉన్న ఈ శక్తి ఇదంతా కూడా ఆర్తకర్పూరములు ఆయన అరించుకుపోయినప్పటికీ కూడా దేవుని యందు మాత్రము దేవుని బలము యొద్ద మాత్రము శక్తిని గుర్తించిన వ్యక్తిగా దేవుణ్ణి విడిచిపెట్టకుండా భయంకరమైన శ్రమలలో ఉండి కూడా ప్రార్థన చేశాడు దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి కృపను ఈ పోగొట్టుకున్న దానికంటే కూడా పద్నాలుగు రెట్లు పొంది ఉన్నాడు ప్రియదేవుని బిడలారా ఈరోజు నీవు దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి బలము కింద నీవు వచ్చి ఉన్న దేవుడు సహాయకుడిగా బలముగా దుర్గముగా ఉన్నాడు అని నువ్వు గుర్తెరగాలి అది నీకు దైవికమైన విధానం గొర్రెల కాపరగా ఉన్న దావీదు కూడా ఈ విషయాన్నే గుర్తించే ఉన్నాడు యాభై తొమ్మిదవ అధ్యాయము కీర్తన తొమ్మిదవ వచ్చినమా అంటాడు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే అంటాడు ఈయన చెప్తున్నాడు మూడు దేశాలకి మగుటము లేని మహారాజుగా దావీదు పురమనబడిపోయిన సియోను కోట మీద అంతఃపురాన్ని కలిగి ఉండి కూడా ఈ రాజ్యాలు ఈ యొక్క బలము ఈ శక్తి ఇదంతా నా యొక్క శక్తి వల్ల రాలా నా బలము వల్ల రాలేదు కానీ ఈ బలము ఇదంతా కూడా ఎవరి వల్ల వచ్చిందంటే దేవుని వల్ల వచ్చింది ఆయన దుర్గమై ఉన్నాడు ఆయన బలమై ఉన్నాడు ఆయనే నాకు దేవుడై ఉన్నాడని చెప్తా ఉన్నాడు బికాస్ ఆఫ్ దిస్ స్ట్రెంగ్త్ విల్ ఐ వాంట్ అపాన్ దోస్ ఫర్ గాడ్ ఈ మై డిఫెన్సివ్ అనే విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఇదే విషయాన్ని గిలాతు గురించి చెప్తా ఉన్నాడు మనషయా ఎఫ్రయమ్ల గురించి కూడా చెప్తా ఉన్నాడు అన్ని విషయాలు కూడా ఇదిగో దావీదో ఈ కీర్తన ద్వారా తెలియచేస్తా ఉన్నాడు నిజమే దేవుడు నీకు బలముగా ఉంటే నీ జీవితాల్లో ఆశీర్వదకరంగా ఉంటాం మరణమంది వారు యాతన లేవు వారి పుష్టిగా ఉన్నారు అంటారు శారీరకంగా బలము కలిగి ఉంటావు పుష్టిగా ఉంటావు మరణ పడకలు వచ్చినప్పటికీ కూడా నువ్వు దడవు ఎందుకంటే ఓహోవా నీకు బలముగా ఉన్నాడని నువ్వు గుర్తిస్తావు కాబట్టి ప్రియదేవుని బిడలారా వాక్యాన్ని మనం ఈ విధముగా చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథములో యష్యా అనే ప్రవక్తల వారు కూడా చెప్తా ఉన్నారు యష్యా గ్రంథము మరి పన్నెండవ అధ్యాయము రెండవ చరణాన్ని మనం చూసినప్పుడు ఇదిగో నా రక్షకు రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయను ఒక మనిషికి ఒక వ్యక్తి రక్షణాధారమై ఉండాలి అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి బలముగా ఉండాలి అయ్యా అంటే మొదటిగా బలము కలిగిన శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండాలి లార్డ్ ఆఫ్ జహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై సాంగ్ ఈ ఆల్సో హీస్ అ బికమ్ ఏ మై సాల్వేషన్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు ప్రియా క్రైస్తవ సంగమా ప్రియా దైవ జనమా దైవికముగా దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ సంఘ కార్యక్రమాలు నడిపే మీరు గుర్తించవలసినది ఏమిటంటే లార్డ్ ఆఫ్ జహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్ అనే విషయాన్ని గుర్తెరిగే వ్యక్తులుగా ఉండాలని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది ఇక మనం నూతన వడంబడికలోనికి వస్తే చాలా విషయాలు ఆ బలమును గురించి ఆయన చెప్పిన శక్తిని గురించి చెప్పబడుతూ ఉన్నాయి హెబ్రిల్కు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు దేవుడైన హోవాను గూర్చి ఇదిగో విశ్వాసంను బట్టి షారా వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఎంచుకొనిను గనుక తాను వయసు గతించినను గర్భము ధరించినకై శక్తి పొందాను అని చెప్పబడింది బలము పొందింది ఇక్కడ శక్తి బలము బికాస్ ఈజ్ ఎ జడ్జెడ్ ఇన్ ద ఫెయిత్ఫుల్ హూ హ్యాడ్ ఎ ప్రామిస్డ్ షారా విషయంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను గనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందాను అంటాడు చాలామంది సైన్స్కి లోకానికి అర్థం కాని ఒక పెద్ద ప్రశ్న తొంభై ఏళ్ళ తర్వాత కూడా దేవుని యొక్క బలము ఆ యొక్క దంపతులను ఆవరించింది కాబట్టి దేవుడిచ్చిన కృపను బట్టి దోస్ ఫైత్ ఆల్స్ షారా హియర్ సెల్ఫ్ రిసీవ్డ్ స్ట్రెంగ్ టు కన్సీవ్ సీడ్ అండ్ వాజ్ డెలివర్డ్ ఆఫ్ ఏ చైల్డ్ అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంది ప్రియదేవుని బిడలారా దేవుని యొక్క బలాన్ని ఆశ్రయిస్తే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయగలిగిన సమర్థుడు ఆయన శూన్యములో నిరాకారములో కూడా ఆయన బాహుబలము చేత ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఆయన బాహుబలము నమ్మదగినది ఆయన బలము శక్తివంతమైన కృపను చూపించేదిగా ఉంది అందుకనే ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు అపోస్టుడైనటువంటి పౌలు కొరింది సంఘానికి ఏమని తెలియచేస్తున్నాడు ఆ కొరింది సంఘానికి అని మనము చూస్తే బైబుల్లో ఈ విధముగా కనబడతా ఉంది రెండవ కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన అందుకు నా కృప నీకు చాలును బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే అంటాడు అంటే బలహీనతలను నువ్వు కలిగి ఉన్నా కూడా ఆయన కృప నీకు చాలూగా ఉంటే ఆయన కృప నీకు హెచ్చుగా ఉంటే నీ బలహీనతల ఎందు ఆయన శక్తి పరిపూర్ణమగుతుంది అనేది ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి దేవుని కృప ఉండటం బట్టి మానవులు శక్తి కలిగి ఉన్నారు పరిపూర్ణమగుచున్నారు క్రీస్తు శక్తి మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా బలహీనతల ఎందే కాక పరిపూర్ణమైన కృపను కూడా ఆయన ద్వారా పొందుతున్నారనే విషయాన్ని పౌల్ మహాశయుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా వాక్యాన్ని మీరు చదువుతున్నారు ఈరోజు వైద్యుడైన లూకా కూడా చెప్తా ఉన్నారు లూకా స్వార్థ ఒకటి యాభై ఒకటిలో మనం చదివినప్పుడు ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను వారి హృదయములలో ఆలోచనల విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను చూడండి కొంతమంది నా బలము నా యొక్క తెలివి అని బలము ఉన్న వాళ్ళు విరవీగుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు దేవుడు చెదర కొడతాడు ఇక్కడ బలమైనటువంటి శరీర సౌష్టము బుద్ధి బలము దేహ ఆయన చూడడం లేదు కానీ హృదయపూర్వకమైనటువంటి బలముతో కూడిన ప్రార్థన ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి లోకాసు వార్త ఒకటి యాభై ఒకటిలో చెప్తున్నాడు హ్యాత్ హ్యాత్వాయిడ్ స్టనేత్ విత్ హీజ్ హ్యాత్ సీక్రెటెడ్ ద దౌండ్ ఇన్ ద ఇమ్యునైజేషన్ ఆఫ్ దేర్ హార్ట్స్ అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు అసలు బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ సృష్టిలో అంటే ఒక సీక్రెట్ చెప్తున్నాడు పౌలు తెలుసుకున్న సీక్రెట్ అంటే మొదట కొని రాసిన పత్రిక పదిహేను యాభై ఆరు మనం చదువుతాం మరణపు ముళ్ళు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అంటాడు ద స్ట్రెంగ్ ఆఫ్ డెత్ ఈజ్ సిన్ అండ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ సిన్ ఈజ్ ద లా అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు మరణము ముళ్ళు పాపం మరణపు ముళ్ళు ఒక వ్యక్తి ద్వారా మరణం వస్తుంది ఆ మరణపు ముళ్ళు పాపం పాపం వల్ల తినకూడని పండు ఆ సర్పం చెప్పడం వల్ల వీళ్ళు తిన్నారు భూమి మీదకి పాపం వచ్చింది అది ఆ పాపమునకు బలం ఏమిటంటే ధర్మశాస్త్రమే కాబట్టి ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని నెరవేర్చడానికి ప్రభువారు లోకానికి వచ్చారు ధర్మశాస్త్రం కింద మనం ఉన్నాం ధర్మశాస్త్రం కింద లేదు అని ఎవరైనా అన్నారు అంటే వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారని చెప్పడమే ధర్మశాస్త్రాన్ని కొన్న బలాన్ని మనం రుజువు చేయటం కోసం దేవుడు ధర్మశాస్త్రానుసారముగా నెరవేర్చడం కోసం కృత నిబంధన మధ్యవర్తికి లోకానికి వచ్చాడు చాలామంది అంటారు పాత నిబంధన కొట్టేశాడు దేవుడు కృత నిబంధన ఉంది ధర్మశాస్త్ర ప్రకారంగా మనం లేవు క్రీస్తు ప్రేమలో మనం ఉన్నాం అంటారు ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి భూమి ఆకాశాల కింద మనం ఉన్నామా ధర్మశాస్త్రము లేకుండా ఉన్న నూతన సృష్టి నూతన ఆకాశంలో మనం ఉన్నామా అనేది కొద్ది ప్రశ్నించుకోవాలి ప్రతి ప్రబోధకుడు క్రైస్తవుడు ధర్మశాస్త్రము దినాల్లో ఉన్నటువంటి ఆది అందు భూమి ఆకాశమును సృజించిన ఆ భూమి కిందే మనం ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి బలముతోనే మనం ఉన్నామని గుర్తెరగాలి అంతేగాని ధర్మశాస్త్రం కొట్టేసేసాడు ఇక లేదు అని మీరు చెప్పారంటే మీరు పాత భూమి పాత ఆకాశం కింద లేరు అన్నమాట అయితే కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చినాక మీరు రావాలి ఇక అప్పుడు ఆ సృష్టిలో మీరు ఉండాలి అప్పుడు దాకా ఈ భూలోకోలు ఉండని అవసరం లేదు వాళ్ళు మీ లెక్కలోకి వస్తే చాలామంది ఈ విధమైనటువంటి వైరధ్యాన్ని తెచ్చుకుంటా ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ప్రభు వచ్చాడు ధర్మశాస్త్రానికి ఉన్న బలము పాప విమోచన అనే విషయాన్ని గుర్తెరగాలి ద స్ట్రెంగ్త్ ఆఫ్ డ్యాత్ ఈజ్ ద సిన్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిన్ ఈజ్ ద లా అనే విషయాన్ని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి ప్రేదేవుని బిడలారా దేవుడు మీకు బలముగా ఉండాలని నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే విషయాన్ని గుర్తెరగాలని ఆయన మార్గంలో నడవాలని బైబుల్ తెలియచేస్తూ ఉంది ప్రకటన పదిహేడు పదమూడు మనం చూసినప్పుడు వాక్యం ఇలాగా తెలియజేస్తూ ఉంది ఏంటంటే మీరు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు ఇక రాబోయే దినాల్లో మనకున్న బలం మనకున్న అధికారాలు ఇవన్నీ కూడా ఒక నియంత పాలిస్తాడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే ఒక కరెన్సీ వస్తుంది ఒకే నియంత ఆ నియంత బలముకి మన బలాన్ని అప్పగిచ్చేస్తారు ఇక బలాన్ని అప్పగిచ్చేసిన తర్వాత ఏమైపోతారాయా అంటే వీళ్ళు ఆ ఉన్న బలమంతా వాళ్ళకి అప్పగించుకొని వీళ్ళు అస్తపెంజరా మారిపోతారు స్టాండ్ సిట్ అన్నట్టుగా నియంత పరిపాలిస్తాడు ఒకే కరంషి అది ఏడేండ్ల శ్రమల కాలం ఆ శ్రమల కాలం స్టార్ట్ అయినప్పుడు ఇక సంఘము ర్యాప్చర్కి సిద్ధమైందని దూత బోర ఊదినప్పుడు మధ్యాకాశానికి మనం ఎత్తబడే స్థితిలో ఉన్నామని అక్షయ పాత్రలు పొరులించబడతాయని మరి భూమి మీద విపత్తులు జరుగుతాయని గుర్తులు మనము గ్రహించవలసి వస్తుంది అందుకనే ఈ విషయాన్ని ప్రకటన పదిహేడు పదమూడులో చెప్తాడు మీరు ఏకా ఏకాభిప్రాయం గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగించారు నిజమే నీకున్న బలము ఏంటో మానవులవైన మనకి ఒక్కోసారి తెలీదు సంసోని యొక్క బలము ఢిలీలాకి తెలియలా కానీ సంసోని యొక్క బలం నాజీరు చేయబడి ఉండడం మంగళకత్తి కూడా వేయకుండా తమ యొక్క శౌరము చేసి దేవుడైన యహోవాకు ప్రతిష్ట చేసి అతను అభిషేకించినటువంటి తల్లికును సంశోనికి తప్ప మరెవరికి కూడా బలము తెలియదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు ఒక దేవుని బిడ్డగా నీ బలం ఏంటో నీ స్ట్రెంగ్త్ ఏంటో నీ శక్తి ఏంటో నీ పవర్ ఏంటో నువ్వు తెలుసుకొని దాన్ని ప్రకారముగా మనము లోకములో ఉన్న మాలిన్యములో అంటుకోకుండా ప్రభు యొక్క ప్రేమలో ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలని బైబుల్దా తెలియచేస్తూ ఉంది ఈ వాక్య ప్రకారమైన నివృత్తితో మనము చదువుకునే విషయాలను బట్టి ప్రభువారు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ బలం చాలా విలువైనదిగా శక్తివంతమైనదిగా దేవునిలో వాడాలని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు మీకా గ్రంథం ఐదు నాలుగులో చెప్తాడు ఆయన నిలిచి యహోవా బలము పొందిన తన దేవుడైన యహోవా నామహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యాకాంతముల వరకు ప్రభులుడగును అంటాడు భూమ్యాంతముల వరకు కూడా ప్రభులుడగును అనే విషయాన్ని మీకా చెప్తున్నాడు ఆయన నిలిచి హోవా బలము పొంది తన దేవుడైన నామ నామహమును బట్టి తన మందను మేపను ఈ లోకములో ఉన్న అనే మందను ఆయన మేపుతా ఉన్నాడు కాపర్లు మేపుతా ఉన్నారు ఆయన బలము పోసేవాడు ఆయన శక్తినిచ్చేవాడు కాబట్టి అలాంటి దేవదేవుని యొక్క మహిమాన్వితమైన శక్తితో మనము నడిచే వ్యక్తులుగా ఉండాలని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది ఈరోజు దేవుని యొక్క బలమును గుర్చి నువ్వు వింటూ ఉన్నావు ఆయన బలములో ఆయన మహిమలో నువ్వు ఇంకా ముందుకు సాగాలి అయ్యా అంటే దైవికమైనటువంటి ప్రార్థన జీవితం అవసరమై ఉన్నదని బైబుల్గా తెలియచేస్తూ ఉంది వాగ్దాన పూర్వకముగా దేవుడు తెలియజేస్తున్న వాక్య విధానాన్ని బట్టి దేవుని యొక్క మహిమను కాంక్షించే వ్యక్తులు దేవుని యొక్క బలాన్ని కాంక్షించే వ్యక్తుల్లో దానియల్ గారు కూడా ఉన్నారు అందుకే దానియాల గ్రంథం పది పదిహేడు వచ్చినాల్లో మనం చదువుతాం నా ఏలిన వాణి దాసుడైన నేను నా ఏలిన వాణి ఎదుట ఎలాగున మాట్లాడుదును నా బలము లొంగిపోయను ఊపిరి విడవ ఉన్నానని చెప్పగా దేవుని యొక్క బలమును దేవుని యొక్క మహిమను గురించి ప్రస్తావిస్తున్న వ్యక్తుల గురించి దాన్యాలు వారు ఒంటరై గొప్ప దర్శనమును చూచి ఆ దర్శనానంతటిని కూడా వారికి తెలియచేశారు నేను ఒంటనే గొప్ప దర్శనము చూచి తిని చూచినందువల్ల నా బలమో ఏమీయో లేకపోయాను నా సొగసు వికారమాయను బలము నాయందు నిలవలేదు అనే విపత్తుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు దాని ఏళ్ళు ప్రవక్తల వారు ఆయన పారదీక్ష మానసిక పౌరత్వముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క బలము దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుందో ఆ యొక్క రాజులకు తెలియచేశాడు దానియాలు సేవిస్తున్న దేవుడే జీవమగల దేవుడు అనే విషయాన్ని కూడా దేవుని బలము చేత వారికి తెలియచేశాడు కాబట్టి ఈరోజు దేవుని బలాన్ని మహిమను తక్కువ వేయకూడదు ఆయన బలము కనపడేది కాదు ఆయన బలము సూపర్ న్యాచురల్ స్ట్రెంత్గా అది వెన్ను వెంటనే ఉండి ఆశలతో కూడిన మహిమను అనుగ్రహించేదిగా ఉంటుంది అందుకని విలాప గ్రంథములు విలాప గ్రంథములు వాక్యములు మనం చూసినప్పుడు విలాప వాక్యములు బైబుల్లో మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనంటాడు అండ్ ఐ సెడ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై హోప్ ఈజ్ ఎ ప్రెస్ హోడ్ ఫ్రమ్ ద లాడ్ ఇదిగో ఆయన చెప్తున్నాడు నాకు బలము ఉడిగెనను అనుకుంటేని యోవా నాకు ఇక ఆశలు లేవు అనుకుంటే నువ్వు ఎప్పుడైతే ఏదో లేదో ఏదో నాకు జరగదు నా వల్ల ఏది కాదని నువ్వు అనుకుంటావో అని నువ్వు అనుకొని తీర్మానం చేసుకొని నువ్వు కింద సతికిల పడతావో అప్పుడే నీ బలము ప్రారంభమవుతూ ఉంటుంది అప్పుడే నీకు బలమును శక్తినివ్వడానికి ఆయన బాహుబలము దిడ్డపరుస్తాడు ఆయన బాహుబలము చేత నింపుతాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దైవిక వాక్య విధానములో ఏ విధమైన బలాన్ని నువ్వు కలిగి ఉన్నావు దేవునిలో దైవ బలంతో కూడిన ప్రార్థన దైవ బలంతో కూడిన దైవికమైన అర్పణ ప్రభువుకి మనం చేసేవారిగా ఉండాలి అని బైబుల్ తెలియచేస్తూ ఉంది అతి విధమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి ఆ బలాన్ని దేవుని ద్వారా నువ్వు పొందుకొని పరిచర్యలో విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తులుగా దైవికంగా ఉండాలని ప్రతి ఒక్క శుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో ఈ వాక్యముదా తెలియచేయబడతా ఉంది అందుకనే బైబిల్ గ్రంథము చూస్తున్నప్పుడు దినవృత్తాంత మొదటి గ్రంథము మరి ఇరవై తొమ్మిది పన్నెండు వచ్చిన అంటాడు ఔచ్చర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే అని ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది పన్నెండులో చెప్పబడింది ఒక మనిషి హెచ్చించబడాలన్నా ఒక మనిషి బలం పొందుకోవాలన్నా ఒక మనిషి ఆధ్యాత్మికంగా దీవించబడాలన్నా అది దేవుని వలన సాధ్యం అందుకనే యోహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం ఆయన మార్గంలో ఉన్నప్పుడు ఆయన బలాన్ని నువ్వు పొందుకుంటావు ఆయన ఘనత ప్రభావములు సన్నిధిని ఉన్నవని బలమును సంతోషముతో ఆయన యొద్దకి వస్తావు ఆయన సన్నిధిలో నడిపించబడతా ఆ రోజు రాజుల రెండవ గ్రంథములో మనం చూసినప్పుడు పంతొమ్మిది మూడులో వీరు గోని పెట్టా కట్టుకొని అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లని హిజిగి సెలవిచ్చినదేమనగా ఈ దినమయు శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చని కానీ కనుటకు శక్తి చాలదు చాలామందికి జీవితాల్లో శక్తి చాలలేని పరిస్థితి శక్తి లేనటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఉన్నప్పుడు బలముతో కూడిన జీవము కలిగిన హోవ సనిధులు ప్రార్థన చేసినప్పుడు ఎబ్రి స్త్రీలు పేటల మీద ఉండి బలముతో శక్తివంతమైన బిడల్ని కన్నారు ఒకవేళ నువ్వు పొరిటి నొప్పిలో ఉన్నావా బలము చాలటం లేదని అనుకున్నావా ఈ దినాల్లో కానీ దేవుడు నీకు బలం ఈయటానికి నీకు శక్తి నీయటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు అట్టి బలాన్ని అట్టి ఆశీర్వాదాలను మెండుగా అనుగ్రహించి ఆత్మీయ జీవనలు అప్ప ప్రతి వారికి పిత యొక్క సుతుడు సర్వేశ్వరుడు మెండుగా దయచేయను గాక ఆమె ఆదిత్యత ఎగుపనితం కాయేలా బలశౌర్యములు కలిగిన సర్వేశ్వర దేవరవారు వారు సకల వేళలా చేత సకలా వస్తువుల కంటే అధికముగా నిబిడలు నిన్ను ప్రేమించున్నారు నిత్యమైన బలమును శాశ్వత ఆనందమును మెండిగా అనుగ్రహించమని పుత్ర పవిత్ర నామము మన ప్రార్థించుచున్నాము ఆమె నిఖిలి ప్రియమైన దేవుని పిల్లలారా మన ఈ యొక్క టీవీ పర్చరీను మీరు ప్రోత్సహిస్తూ మీ పూర్వకమైనటువంటి దైవికమైన అవసరతలను మాకు తెలియచేయండి మా ఫోన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి చాలామంది ఫోన్లు చేస్తున్నారు మంచిదే అయితే మీ యొక్క ప్రార్థన అవసరతలతో పాటు ఈ ఛానల్ కూడా మీరు ప్రోత్సహించాలని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్ముడు మీతో ఉందురుగాక ఆమెన్